నేను ఏడ పోయినా అనుమానం, నేను ఓన్తో ఉన్నా అనుమానం, ఏమన్నా ఫోన్ వచ్చినా అనుమానం. కొందరాడాళ్ళు మహా కఠినులు. చెప్పమ్మా ఇంట్లో ఏమేమి పని చేస్తున్నాడు? వద్దు విడిపోతుంది. లవ్ మ్యారేజ్ ఎట్లా అడగండి మేడం, ఒకసారి చెప్తే చెప్పు, అది నిజం చెప్పు. ట్రాక్స్ మీద ఉరికింది మేడం, చచ్చిపోతాను. ఆడపిల్లలు అగ్గి పిల్లలు కలిసిస్తారు. ఆయన వచ్చినప్పుడు ఎందుకు అంత ఇది? చూడు చూడు, ఇదే అళతం అళతం. సరే పట్టుకో, ఏడుస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే, మా వైఫ్ మీద నేను కంప్లైంట్ ఇచ్చిన, సో మేడం కూడా వచ్చిర్రు. మీ పేరు? కుమారి. నేమ్? కుమారి. ఏజ్? 21. ఫీమేల్. కుమారి మేడం అనేది వచ్చిర్రు. సో ఏంటంటే, నాకు చాలా టార్చర్ చేస్తున్నారని పోయి కంప్లైంట్ ఇచ్చిన. సో ఈ కాస్ట్యూమ్ చూస్తారు కదా, ఈ కాస్ట్యూమ్ వచ్చేసి మన కృష్ణానగర్లో తీసుకున్నాం మేము. ఫేక్ పోలీస్, బట్ మా వైఫ్కి నేనే రియల్గా అనుకుంటున్నా ఈమెకి. సో నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేస్తా. బాబు ఏమైంది? దిగు తొందరగా కిందకి, పెళ్లి కూతుర్లు వస్తున్నావంటి. రామ్మా రా, అప్సరస చెప్పు. రాత్రికి తింటున్నావు కదా డైలీ ఇక్కడ? ఏంటి రోజు రాత్రి పడుతున్నావంట? ఆయన కాకపోతే ఏంది? ఇక్కడ సమాధానం చెప్పు, ఇక్కడ అడిగితే ఆయనకు ఆన్సర్ ఇస్తామంటి. డైలీ నైట్ లేట్ వస్తున్నాడు. లేట్ ఏమైంది? పట్టించుకోవడానికి రెస్పాన్సిబిలిటీ లేదు. లేదు అంటే తీసుకొని తిరగాలంట మేడం, నేను పని చేసే పైసలు వస్తాయి. సంపాదిస్తే కదా నువ్వు హ్యాపీగా తిరిగేది. బాబు ఇక్కడ ఆన్సర్ చెప్పు, ఆయన చూసి చెప్పకు. నేను ఏడ పోయినా అనుమానం, నేను ఓన్తోనున్నా అనుమానం, ఏమన్నా ఫోన్ వచ్చినా అనుమానం. కొందరాడాళ్ళు మహా కఠినులు. చెప్పమ్మా ఎందుకు కొడుతున్నావు అలా చెప్పు. గంగు నేను ఎప్పుడైనా ఏమని చెప్తానా, ఏమని చేస్తానా? ఏడ పోయినా ఏడ పోయినా ఏడ పోయినా వీడియో తీసి వస్తాను. వీడియోస్ మీకు చూపిస్తున్నారా? ఆ వీడియోస్ మీకు చూపించినప్పుడు ఎందుకు అనుమానిస్తున్నారు? ఆయన్ని ఎందుకు కొడుతున్నారు? కొడుతుందా లేదా ఎప్పుడు? మంచి సపోర్ట్ ఇస్తుంది ఇద్దరు. నేను కూడా ఇద్దరు తెచ్చుకుంటా. అంటే ఊరంతా చూసేలా కొడుతున్నాం అన్నమాట. అరే అందరు కొడుతున్నా, అరే అందరు కొడుతున్నా. రే కృష్ణ నీ గుందిరా. నేను కొడితే నువ్వు మౌన కొడుతున్నారు అని చెప్పి మీరు మా మీద కేసేసారు. ఇక్కడ మహిళా మండలి అవి ఇవి అన్న మీద కేసులు వేస్తారు. సరే ఎన్ ఓ క్లాక్ లేస్తుంది అది అడగండి మేడం, ఇన్నే తెలిసిపోతుంది. ఎన్ ఓ క్లాక్ బాబు ఉన్నాడు నాకు చిన్న బాబు, అందుకే ఆయన 4 o'clock నైట్ లేట్ వస్తున్నాడు. కాదమ్మా ఇంటికి వస్తున్నాడా లేదా? ఆయనతో పంపించేసా మరి. నీకే అన్నారా పిల్లలు, ఇంకెవ్వరికి లేరా? అలాగని అందరు మగులు లేట్ గా వస్తారని పిల్లలు కొట్టేస్తారు వస్తున్నారు ఇంట్లో నుంచి బయటికి. అలా కాదు, మార్నింగ్ లేట్ లేస్తున్నా అంటున్నాడు కదా ఆయన, అందుకే లేట్ లేస్తున్నాను. అంటే ఆయన 10 o'clock లేస్తా, నువ్వు 10 o'clock లేస్తావా? లేచి కొడతావే నైట్ ఎందుకు లేట్ గా వచ్చావు? వదిలేసినా అంతేనా? వదిలేస్తే ఇంట్లో ఎందుకు ఉంటాడు మేడం? వెళ్ళిపోమాను, వెళ్ళిపోమాను. పోతా అంటే చిన్నదానికి ఎందుకు పెద్ద గొడవ చేస్తున్నావు నువ్వు? చూసిరా మీ ఏంటి అర్థమవుతుంది కదా మేడం. ఎర్రగైపోతుంది అన్న వాతలు వస్తాయి అంటున్నా, రక్తం వచ్చినట్టు. రేపటి నుంచి చూస్తే నా ముందే అంటున్నావు అంటే నువ్వు నిజంగా కొడతావు అనమాట. పొద్దున టిఫిన్ కూడా వేయడం మేడం, నేనే పార్సల్ చేస్తాను. స్టేషన్ పొద్దున టిఫిన్ కూడా నేనే పార్సల్ చేస్తాను. ఏమవుతారు మీకు? మా ఎంప్లాయ్ బాగా బరి తెగించావు, నీకెక్క లేదు బరి తెగించిందని నేనేం చేస్తాను తెలుసా? సరే ఈమె ఏమేం పనులు చేస్తుంది అది చెప్పు మనం. చెప్పమ్మా ఇంట్లో ఏమేం పనులు చేస్తున్నాడు? వద్దు విడిపోతుంది. ఇలా ఇలా
ఏంటి ఎస్ఎస్ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? కిందకు వచ్చి చెప్పు, కిందకురా చెప్పు. నేను వద్దు అని ఇప్పటికి 100 సార్లు చెప్పింది, మళ్ళీ ఇంట్లో వచ్చి పోతలేదు. ఎందుకు తొందరగా ఒక్క సంచి తెచ్చింది, 2-3 సంచులేనే. ఎక్కడికి వెళ్తున్నావు సుప్రియా? తొందరగా రా, 2 నిమిషాలు. 5 minutes later. ఈ బ్యాగులు పట్టుకొని వస్తాయి, దిగు తొందరగా. పోలీస్ స్టేషన్ కి బ్యాగ్ తీసుకోవద్దు. సరే రండి రండి కిందకి రా. ఏంది ఏమని కంప్లైంట్? వద్దు, నాకు డివోర్స్ కావాలంతే. చూడు చిన్న చిన్న దానికి ఎందుకు ఇంత పెద్ద తగాదాలు? చిన్న చిన్న ఆయన చేసేటువంటి పెద్ద పెద్ద లెక్కలు ఉంటాయి. ఏం పెద్ద లెక్కలు? చూడు అందరిలో సమస్యలు అనేవి ఉంటాయి, సర్దుకొని పోవాలి. రోజు కొట్టాలి ఆమె, మళ్ళీ ఆమె కుప్పమవుతాడు. నువ్వు మధ్యలో వచ్చాక చంప పగిలింది. అయిపోయి ఇప్పుడు చూడు ఎంత జరిగా మీ కాళ్ళలో తలెత్తుకొని తిరుగుతారు ఇద్దరు. నేను మంచోడు అంటాడు, నాకేం ప్రాబ్లం లేదు. అమ్మ బాబాయ్ అంటే కొడుతుంది కదా మేడం, కుట్టా మ్యాన్ హ్యాండ్లింగ్ లేకుండా మాట్లాడమని చెప్పండి మేడం. నేను కూడా కొడితే ఎట్లుంటది? అదేనయ్యా, ఇద్దరికి సర్దుకొని ఉండండి హ్యాపీగా. లవ్ మ్యారేజ్ అంటున్నారు, ఒక అబ్బాయి అన్నారు అంటున్నాడు. లవ్ మ్యారేజ్ ఎట్లా అడగండి మేడం, ఒకసారి చెప్తాది చెప్పు. అది అది నిజం చెప్పు. ట్రాక్స్ మీద ఉరికింది మేడం, చచ్చిపోతాను. అక్కడ ఉరికి ఇక్కడ కొడతాం దీని మీద. స్టేషన్కి వస్తావా, సర్దుకొని ఇద్దరు ఉంటారా, నాకు జవాబు చెప్పండి. చెప్పేదా? నాకు కొట్టద్దు మేడం, నేను ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అవుతా. నాకు కొట్టద్దు తిట్టద్దు చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇద్దరు మధ్యలో ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ప్లస్ నేను చెప్పింది వినమని చెప్పండి. అంటే ఏమి వినాలా? ఇంట్లోనే చెప్పు. ఏమి? నేను ఇంట్లో కూర్చుంటా, బాబు నేను చూసుకుంటా. నువ్వు సంపాదించరా, నువ్వు ఒకవేళ లేట్గా వచ్చావు అనుకో, ఎలా కొడుతున్నావు ఆయన అలా కొడతాడు నేను. అప్పుడు నువ్వు రా స్టేషన్ కి. ఎందుకు మళ్ళా రాగిట్టాను? అప్పుడు మీరు ఈ ప్లేస్ లో ఉంటారు, ఆమె ఈ ప్లేస్ లో ఉంటుంది. అదే చెయ్యండి, ఇంకా నెలకోసారి దౌర్జన్యం చేస్తారు మేడం. పెళ్లి దగ్గర తీసుకోవయ్యా. బానిస బానిస ఆయన వచ్చినప్పుడు ఎందుకు అంత ఇది? చూడు చూడు, ఇదే అళతం. రేపటి నుంచి వీళ్ళు కూడా వెంబడి తీసుకెళ్ళు, ఎక్కడెక్కడ తిరిగితే అక్కడ తీసుకెళ్తా. తెలుస్తుంది కష్టం అంటే. బాబు లేకపోతే కష్టం అంటే ఏంటన్నది తెలుస్తుంది ఆమెకి. పరిశాన్ ఫ్యామిలీలో వీడియోస్ పైసలు అడుగుతుంది చూసిరా, ఇట్లా అడుగుతుంది. నువ్వు తీస్తలే, నేను నీ మీద చేస్తున్నా, అర్థమైందా? నువ్వు అందుకే వ్యూస్ వస్తున్నాయి 1 మిలియన్. చూసిరా మేడం, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇవే ఉన్నదని అందుకే ఇప్పుడు నేను ప్రాంకే చేసాను నీ మీద. వస్తున్నాడు పక్క జెంటల్మెన్. సరే ఇది పట్టుకో, ఏడుస్తున్నాను. గన్నేది మేడం ఇది, గన్న స్టేషన్ లో పెట్టేసి వచ్చాను.